హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మనం మినపప్పు అనేది ఎలా వండుకోవాలనేది చూస్తున్నాను. ముందుగా మినపప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది చేసిన మినపప్పు, మినుములు తీసుకొని దాన్ని పట్టించిన మినపప్పు. మనం దుకాణంలో పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది, ఇది చేసిన మినపప్పు కాబట్టి తొందరగా ఉడకాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలైనా ఒక నానబెట్టుకుంటే బాగుంటుంది. అంతే, నానబెట్టుకోవాలనే రూల్ ఏం లేదు. మనకి త్వరగా ఉడకాలంటే ఇలా చేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల ముందు ఉడకబెట్టుకొని కడిగేసుకొని దాంట్లో ఉండి పొట్టు తీసేసి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇది కొంచెం ఈ పప్పు కొంచెం ఉడికాక దీంట్లో మనం చూడండి, కొంచెం ఉడికింది పప్పు, కొంచెం ఉడికాక దీంట్లో ఒక ఆనియన్, రెండు టమాటోలు, పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే 3. మనకి రుచి ఎలా కావాలంటే అలాగా ఆనియన్స్ అండ్ టమాటోస్ అనేటివి, ఆనియన్స్ ఎక్కువనే తీసుకోవాలి, టమాటోస్ కూడా తీసుకున్నాను, 3 తీసుకున్నాను చిన్నవి. ఈ విధంగా కొంచెం ఉడికాక దాంట్లో మిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకోవచ్చు, నేను కొన్నే తీసుకున్నాను, 3 అలా తీసుకున్నాను. చూడండి, ఎలా ఇష్టమైన వాళ్ళు, పొడికారం ఇష్టమైతే పొడికారం ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను కొంచెం పొడికారం, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా దీంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి కొంచెం ఉడికాక, ఈ విధంగా ఉడికాక దీంట్లో పొడికారము, మనకి టేస్ట్కి సరిపడినంత పొడికారము అండ్ పసుపు వేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకా కొద్దిసేపట్లో దించుతామనేటప్పుడు ఉప్పు వేసేసి కలిపేసి దాన్ని కొంచెం ఉడకనిచ్చేసి దించుకోవాలి. చూడండి, పసుపు వేస్తున్నాను, పసుపు వేసి ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోవచ్చు, ఉడికిపోతాయి. మనం తాలింపులోకి కూడా వేస్తాము, కాకపోతే ఇందులో కూడా వేస్తే ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, అందుకే ఎల్లిపాయల్ని మర్చిపోవద్దు, వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసాను పొడికారం ఉడకడానికి, ఇంకెప్పుడు పోయకండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తే పొంగిపోతాయి, తక్కువ పోస్తే ఆడగట్టిపోతుంది. కాబట్టి కొంచెం కారం వేసాక కొన్ని వాటర్ పోసాను, పోసి మూత పెట్టేశాను. మూత పెట్టి ఇప్పుడు కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ అంతా ఇంకే వరకు ఉడకనివ్వాలి. బాగా వాటర్ అంతా ఇంకితే అది ఏమవుతుందంటే పొడి పొడి వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఉడకాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేయాలి, సాల్ట్ వేసి కలిపి కొద్దిగా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇంకొద్దిసేపు ఉడకనిచ్చాక మనం దీనికి తాలింపు పెట్టేసుకోవాలి. అంతే అండి, మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, బలం కూడాను. మినపప్పు మనం ఇడ్లీ దోశ అవి చేసుకుంటాము, దీన్ని పప్పుగా కూడా వండుకోవచ్చు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే దీన్ని పప్పు వండుకొని తింటారు. చూడండి, ఇది బలం మరియు ఆరోగ్యకరమైనది. చూడండి, కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఆవాలు వేసి ఇది కాలాన్ని బట్టి మనం దీనికి టేస్ట్ మార్చుకోవచ్చు. చూడండి, వింటర్లో అయితే దీంట్లో బిర్యానీ ఆకు, పండ పువ్వు, ఇలా వేసుకోవచ్చు. మనకి మామూలు టేస్ట్ కావాలంటే ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, మిర్చి తోటి చేసుకోవచ్చు. చూడండి, నేను బిర్యానీ ఆకు, బండ పువ్వు ఇవి వేసాను అండ్ తాలింపుకి ఆనియన్స్, అవే ఎల్లిపాయలు వేసి కరివేపాకు వేసి ఇలా తాలింపు వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగినట్టు. కానీ బిర్యానీకి బండపప్పు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం అన్ని పప్పుల్లో వేసుకోమండి, ఈ మినపప్పులో మాత్రమే వేసుకుంటాము. చూడండి, ఈ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, తాలి పెట్టేశాను, అయిపోయిందండి. దీనిలో వాటర్ ఏం యాడ్ చేయొద్దు, ఇంతే ఇలాగే ఉంచుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుండదు, సో వాటర్ యాడ్ చేయకండి. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. మన మినపప్పు కర్రీ రెడీ అయిపోయింది.